ప్రభాకర్ ఎక్కడి నుంచి రెడ్లరే భాగ రెడ్లరే భాగ వెలుగొండ మండలం వెలుగొండ మండలమా ఓకేనే సో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలు పెట్టింది బిఆర్ఎస్ కూడా కొన్ని పెట్టింది ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇదివరకు అయితే ఇప్పుడు పెట్టలేదు కదా ఇప్పుడు బిఆర్ఎస్ పెట్టింది రుణమాఫీ అనుకో ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనుకో కొన్ని వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బిఆర్ఎస్ టీచర్ అనుకున్నట్టు సరే మరి ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా చేస్తాము 2 లక్షలు ఇస్తాము 4 వేల పింఛన్ ఇస్తాము 500 గ్యాస్ ఇస్తాము అన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వం ఏ అధికారంలో వచ్చిన మొత్తం సేమ్ కదే అంటారు కదా అట్లా బీజేపీ ఎట్లా ఉంది ఈసారి ఈ బీజేపీ దాటే ఇప్పుడు ఊర్లలో అయితే ఇప్పుడు ఏది లేదు మా ఊర్లో అయితే లేదు మీ ఊర్లో అయితే లేదా లేదు ఇప్పుడు ఏమైనా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నేను డ్రైవింగ్ చేస్తాను ఇప్పుడు గెలుపు ఓటమి అనేది మన చేతిలో ఏముంది పబ్లిక్ చేతులు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు 90% అయితే బీఆర్ఎస్ పార్టీ రావాలని అనుకుంటున్నారు ఏం పేరు బ్రదర్ సురేష్ సురేష్ ఎక్కడ ఉంటారు విపినారు విపినారు పరమణ సోమరం కా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది ఇప్పటి వరకు బాగుంది కదా అన్న అందరు చూస్తారు మంచిగా రైతులకు రైతు బంధు వస్తుంది ముసలాళ్ళకు పింఛన్స్ వస్తున్నాయి ఇంకా ముదిరాజులకు చేపలు ఇచ్చారు గౌడ్స్ కూడా పింఛన్ ఇస్తారు అంతా బాగుంది గతం కన్నా ఇప్పుడైతే బెటర్ బెటర్ అంటారు చాలా బెటర్ అప్పుడు 50% 100% బెటర్ ఇప్పుడా 100% బెటర్ సరే ఇంతకన్నా వేరే గవర్నమెంట్ చేస్తాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ గవర్నమెంట్ పైన లేవు అంతేనా ఇది 100% సరే ఇప్పుడు ఎన్నికల ఇయర్ వచ్చింది మొత్తానికి ఒక నెల 1,40,000 రూపాయల ఎన్నికలు ఉంటాయి కాంగ్రెస్ కొన్ని మేనిఫెస్టోలో కొన్ని పథకాలు పెట్టింది ఐడియా ఉందా బ్రో మీకు ఎట్లా ఉన్నాయి బ్రో అవి పాజిబుల్ అయితే నేనైతే అనుకోవట్లేదు మాకు అంటే ఇప్పుడు అది పాజిబుల్ కావాలంటే కనీసం మనకు ఒక అప్ అనేది చాలా అవసరం మనకి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆల్రెడీ అభివృద్ధి అయిందని మేము అభివృద్ధి చేస్తామంటారు తప్ప కొత్త ఏం అభివృద్ధి చేస్తామంటారు అంటే వాళ్ళ మేనిఫెస్టోలు ఏం లేవు ఇప్పుడు ఇచ్చిన పింఛాన్ని మళ్ళమిస్తామంటారు 2,000 4,000 చేస్తామంటారు ఇప్పుడే 2,000 చేసిన దానికి అప్పు తెచ్చి పెట్టినని అడుగుతారు ఇప్పుడు ఈ 4,000కి వీళ్ళు ఎంత అప్పు చేస్తారు సబ్జెక్ట్ ఉండాలి కదా మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏ ఎవరు కానీ ప్రతిపక్షం ఎవరన్నా ఇప్పుడు ఈ 2,000కే అప్పు తెచ్చిండు కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ గారు అంటారు ఇప్పుడు మరి వీళ్ళు 4,000 ఇస్తే వీళ్ళు ఏం చెక్క నుంచి వాళ్ళ ఇంట్లోకి అయితే పెట్టరు కదా మనం కూడా ఆలోచించే విషయం కదా ఓకే మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతా సో ఏం చెప్తారు బ్రదర్ అవకాశం ఏంటంటే దాన్ని అడగడానికి కూడా కొంచెం అర్హత అనేది ఉండాలి ఎందుకంటే ఇన్ని రోజులు పాలించింది కాంగ్రెస్ పార్టీ పాలించింది అప్పుడు చేయని పనులని ఇప్పుడు చేసామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారండి వాళ్ళకు విశ్వాసం ఉండాలి కదా ప్రజలకు ఉండాలి కదా మరి బిఆర్ఎస్ పార్టీకి మేనిఫెస్టోలో కొన్ని పథకాలు ఇప్పుడు పింఛన్ చూసుకుంటాం 2,000 3,000 చేస్తాము దాని తర్వాత 500 పెంచుకుంటూ 5,000 వరకు ఇస్తామని అంటున్నది ఎట్లా ఉన్నాయంటారు ఆల్రెడీ 2,200 అని 2,000 వరకు చేసారు కదా ఇప్పుడు 2,000 ఆల్రెడీ మొన్న 3,000 ఉండే వికలాంగుల పింఛన్ ఇప్పుడు 4,000 చేశారు ఇప్పుడు వీళ్ళది కూడా పెంచడానికి అవకాశం ఉంది కదా పెంచారు అదే ఎట్టి టైం పెంచకుండా ప్రభుత్వం మీద బటన్ పడకుండా ఇయర్ టు ఇయర్ అట్లా పెంచుకుంటూ పోతామని అంటున్నారు అది ఎట్లా ఉందంటారు అది కూడా కరెక్టే కదా వాళ్ళు ఆలోచించింది కూడా ఒక గవర్నమెంట్ మెయింటైన్ చేయాలంటే ఏదో మాటలు చెప్పినంత ఈజీ కాదు మనం కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి ఒక మాట అనగానే అంత ఈజీ కాదు కదా మరి అతను ఏం ఆలోచిస్తుండో గవర్నమెంట్ మన రాష్ట్రం పైన బడలు పడకుండా కొంచెం కొంచెం వింటుకుంటూ పోతే ఇక్కడ ప్రజలకు హెల్ప్ అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ పైన బడలు పడది అట్లానే ఆలోచిస్తున్నాము ఇంకో పాటు అంటే వ్యవసాయం అనేది మంచి అంటే ఒక దేశానికి ఒక రాష్ట్రానికి కానీ అవసరం చాలా అవసరం అలాంటి వ్యవసాయ రంగం ఈ రోజున ఎట్లా ఉంది 2,67,000 ఎకరాలకు నీరు అనుతుంది ఇప్పుడు ప్రజెంట్గా మరి మీరే మీరు ఆలోచిస్తే మీకు కూడా తెలుసు ఇప్పుడు దానికైనా గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన మహబూబ్నగర్లో కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అక్కడ కూడా ఆల్రెడీ మహబూబ్నగర్ వలస జిల్లా మొత్తం వలస జిల్లా ఇప్పుడు అందరూ వాళ్ళ ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు అన్ని గొప్ప విషయాలే కదా చేసేది ఇంత పంట పండుతుంది అంటే ఈ ప్రాజెక్టు కరెంటు వల్ల కాళేశ్వరం వల్ల ఇప్పుడు మాకు కూడా ఇక్కడ బసవపురం రిజర్వాయర్ వచ్చింది అది కూడా దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ సీజన్ కంప్లీట్ అయిపోయింది అనుకో ఇక్కడ కూడా మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది అలాంటి సస్యశ్యామలమైన కరెంటు వాటర్ ఇస్తా ఉంటే ప్రతిపక్షాలు కాంగ్రెస్ నుంచి కొంతమంది నాయకులు కావచ్చు
అధికారం కోసం అండి, అధికారం కోసం. ప్రతి ఒక్కరికి అధికారం అవసరం. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఫండ్ ఉంది, మన దగ్గర పైసలు ఉన్నాయి. మన గ్రేట్ కంట్రీలా, సారీ ఇండియాలా ది బెస్ట్ తెలంగాణ. ఈ తెలంగాణ ఇంత అభివృద్ధి చెందుతుంది అంటే వాళ్ళ గవర్నమెంట్, మా గవర్నమెంట్ కూడా వేస్తాం. డబ్బులు ఉంటే ఎవరైనా ఖర్చు పెడతారు. సంపద సృష్టించింది ఎవరు? కేసీఆర్ కదా సృష్టించిన. ఖర్చు పెట్టినకి ఎవరైనా ఖర్చు పెడతారు? బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆయన మేనిఫెస్టో పెట్టిన ప్రతి ఒక్కటి అమలు చేశాడనే నమ్మకం, పూర్తి నమ్మకం ఉంది. ఇంత ముందుకు చేసిండు, ఇకపై చేశాడు ఆ నమ్మకం అయితే మాకుంది. మంచి మంచి చేసే పార్టీకే ప్రజలు ఉంటారని మేము అనుకుంటున్నాం. ఎవరైతే మంచి చేస్తారో, ఇప్పుడు మనకు మంచి చేసే వాళ్ళైతే భయపడి ఉంటాం, కానీ మంచి చేస్తారు అని నమ్మైతే పోతే మాత్రం, అక్కడ పోయిన తర్వాత విఫలమైతే ఎవరు నష్టపోతారు? ప్రజలు నష్టపోతారు. సారేం కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం నష్టపోదు, ప్రజలు నష్టపోతారు. జరిగేది ఎవరికి? ప్రజలకు నష్టం జరుగుతుంది. పర్సనల్గా ఎవరికి నష్టం జరగదు కదా. ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో పర్సనల్ నష్టం ఏం జరగదు, ప్రజలకు నష్టం జరుగుతుంది. మేజర్గా మీరు ఒక యువకులుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ వచ్చే ఎన్నికలు కానీ ప్రజలకు ఏం సూచన ఇస్తారు? ఏం చెప్తారు? ప్రజలకు ఒకటే సూచన ఇస్తున్నాను, ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని నమ్మండి, వాళ్ళని గెలిపించుకోండి, మనం అనుకున్న పనులు చేయించుకోండి. అశోక్ అండి. ఎక్కడ నుంచి? నేను మల్లిగాలు ఒలిగొండ మండలం. ఒలిగొండ మండలం. ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎట్లా మంచి పనులు చేసింది? చాలా మంచి ఉంది, బాగుంది. ఏమేమి చేసింది? ఏం చేసింది అంటే ఇప్పుడు బీసీ లోన్ ఒకటి ఇచ్చింది, మన రైతు బంధు వస్తుంది. ఇప్పుడు చాలా పనులు అవుతున్నాయి. మన తెలంగాణ వచ్చిన కాంతి కూడా, కేసీఆర్ వచ్చిన కాంతి కూడా చాలా పనులు అవుతున్నాయి. మన తెలంగాణ లాంగ్వేజ్ యాస భాష మారడం కూడా మంచిగా ఉంది. మళ్ళీ తెలంగాణ రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ వస్తేనే మళ్ళీ బాగుంటుంది. మళ్ళీ అలాంటి ముఖ్యమంత్రి మనం పోగొట్టుకోవద్దు. మన చేతిలో చేసుకున్న తప్పు అవుతుంది అట్లా. ఏముందంటే ఏముందన్నా, కొన్ని ఏళ్ళ క్రితం మనకు తెలంగాణ రాకముందుకు మన సినిమాలలో కానీ మన భాషలలో కానీ తెలంగాణ లాంగ్వేజ్ చాలా చీప్ తీసేసారు తెలంగాణలో. తెలంగాణ వచ్చిన కాంచి కూడా, కేసీఆర్ వచ్చిన కాంచి ప్రభుత్వం, మన యాస భాష మారింది. 24 అవర్స్ కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి ఇంటింటికి నీళ్లు. చాలా పనులు బాగున్నాయి. ఒక్క పని సీసీ రోడ్లు కానీ ఊళ్ళో అన్ని చాలా బాగున్నాయి. చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఈసారి కూడా మనం కేసీఆర్ ని గెలిపించుకోలేకపోతే మనం చేసుకున్న తప్పు అయిపోతాం. అది మరి ఇప్పుడు మానిఫెస్టో బీఆర్ఎస్ పార్టీ కొన్ని మానిఫెస్టోలో పథకాలు పెట్టి అంటే ఉన్న పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంది, అవి ఎట్లా ఉన్నాయంటే? పథకాలు అంటే కొందరికి చేస్తుంది కదా, పథకాలు అందరికి రాలేక, అందరికి ఎక్కడ రాలేక అయితే లేవు కదా. కొన్ని పథకాలు వస్తున్నాయి, దానికి టైం అయితే అనుకున్న టైం కదా, అందరికి అదే టైం రాదు కదా, చెప్పే టైం కదా ఇస్తాడు. ఈసారి మానిఫెస్టో ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీ? బాగానే ఉంది, చాలా బాగుంది. నాకు ఇచ్చారు కానీ అధికారం, నాకు అధికారం రాకముందు బీసీ లోన్ అని చెప్పి మొన్న ఒకటి ఇచ్చారు, అది వాళ్ళ బీసీ లోన్ నాకు వచ్చింది ఒకటి. ఇప్పుడు నమ్మాలి, చాలా మంది నమ్మి ఉంటారు, చాలా మంది నమ్మాలి, నమ్ముతారు కూడా. కొందరు ఏదో ఇప్పుడు చెప్పిన మాటలు అంటే ఇప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు వేరే ప్రభుత్వం వాళ్ళు వాళ్ళని చెప్పిన మాట కాదు, వచ్చిన వాళ్ళకి దాదాపు చాలా మంది కూడా తెలిసి ఉంటారు, నమ్ముతారు కూడా, నమ్మాలి. నాకు కాంగ్రెస్ అంటే ఇప్పుడు అది కరెక్ట్ లేదా, నా కరెక్ట్ లేదా గురించి మనం మాట్లాడలేము. దాంట్లో ఇప్పుడు వాళ్ళే కరెక్ట్, పీసీసీ అధ్యక్షులు కరెక్ట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి గురించి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పి ఆయన అక్కడ పోట్లాడతారు, ఇక్కడ పోట్లాడతారు. వాళ్ళ వాళ్ళే కరెక్ట్ లేని, కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ మాట్లాడలేదు. సీనియర్ లీడర్ లక్ష్మణ్ కూడా కాంగ్రెస్ నుంచి రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళు ఎంతమంది రాజీనామాలు చేసినా కానీ, ఎంతమంది బీసీ మన రాజీనామాలు చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కష్టమే రావడం. వాళ్ళు కరెక్ట్ ఉండాలి, క్యాండిడేట్ మీద లేరు, రాకపోవడం వల్ల మన కేసీఆర్ మనం గెలిపించుకుంటే చాలా మంచి అని ప్రజలు కూడా ఒకరు అర్థం చేసుకుంటే చాలా మంచి. మనకు కూడా ఇప్పుడు పింఛన్లది కానీ కానీ ఇన్ని రోజులు నిన్న ప్రభుత్వం పింఛన్లు 200-300 ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, 2000 పెంచింది ప్రభుత్వం మన కేసీఆర్. తర్వాత ఇప్పుడు 4000 చేస్తాం, 5000 చేస్తాం అంటారు. ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు చేయని ప్రభుత్వం ఇప్పుడు ఈయన పెంచాగానే ఆయన వాళ్ళు ఎందుకు పెంచుతారు? అది కూడా గ్యాస్ పెంచుతారు, గ్యాస్ దించుతాం ధరలు అలాంటారు, గ్యాస్ దించుతాం ధరలు మేము 1000 రూపాయలు ఉంది 500కి ఇస్తానంటే 500 కట్టిస్తారనా? ఎన్ని రోజులు ఇవ్వండి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్లు అప్పుందనా? ఈయన చేస్తుండు కాబట్టి, కేసీఆర్ గారు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం బాగుంది. వాళ్ళు ఏదో కరెక్ట్ పోటీ చేసి గెలవలేక, ఎందుకంటే ఇది ఇన్ని అప్పులు చేస్తుండని చెప్పి జనాలకు చెప్తున్నాను. జనాలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు నమ్ముతందుకు, జనాలకు ఉండేది కూడా జనాలకు ఉంది.